దేశంలో యుద్ధ వాతావరణం పెరుగుతుంది. అయితే ఈ వాతావరణం మంచిది కాదు. ఇది యుద్ధం కోసం కూడా కాదు, కేవలం రాజకీయంగా అధికారం నిలుపుకోవడానికి ప్రజల్లో ఒక లేనిపోని సెంటిమెంట్ని రెచ్చగొట్టేసి ఆ పరిస్థితి. ఇది ఒక రాజకీయ పరిస్థితి తప్ప యుద్ధం వాస్తవానికి యుద్ధం వచ్చే పరిస్థితి అయితే కనిపించదు. ఒకవేళ యుద్ధం తప్పనిసరి అనే పరిస్థితుల్లో ఇది రెండు దేశాలకే నష్టమే. గతంలోలా కాకుండా ఇప్పుడు అణ్వాయుధాలు వచ్చేసాయి, అటు పాకిస్తాన్ కానీ ఇటు భారతదేశానికి కానీ అణ్వస్త్రాలు ఉన్నాయి. ఈ అణ్వస్త్రాల ప్రయోగం భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం అనేది మంచిది కాదు. యుద్ధం లేకుండా, యుద్ధం రాకుండా విదేశీ వ్యవహారాలను చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. పొరుగు దేశాలతో యుద్ధం అనేది ఇప్పుడు ఆశించదగ్గ పరిణామం కాదు. అంత స్థాయిలో కూడా పోరాటాలు లేవు. భారత పాకిస్తాన్ మధ్య ఈ క్రాస్ బోర్డర్లో జరిగేటువంటి ఇవి చిన్న చిన్న ఘటనలు అవి. సరే, ఆ ఘటనల్లో సైనికులు నష్టపోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి. ఇవి ఏంటంటే రాజకీయంగా తీసుకునే కొన్ని చర్యల వల్ల జరిగే ఫలితాలు తప్ప వాస్తవంగా యుద్ధం, రెండు దేశాలు కూడా యుద్ధం చేసుకునే పరిస్థితుల్లో అయితే లేవు. ఇందాక చెప్పినట్టుగానే యుద్ధం అనేది ఏ దేశానికి మంచిది కాదు. ఈ పరిస్థితులు ప్రతి దేశంలో, భారత పాకిస్తానే కాదు, ప్రతి దేశంలో కూడా అణ్వస్త్రాలు వచ్చేసాయి. ఒక్కొక్క అణ్వాయుధం వాడితే దేశాల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం విపరీతంగా జరుగుతుంది. అంతేకాదు, నేను చెప్తున్నాను కదా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అణ్వాయుధాలు ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తే ఏ దేశం కూడా కోలుకోదు. జనాభా పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఆర్థికంగా నష్టాలు జరుగుతాయి, జనాభా పరంగా నష్టాలు జరుగుతాయి. ఈ నష్టము భవిష్యత్ తరాల మీద కూడా పడుతుంది. అంటే పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో పుట్టడం అట్లాంటివి జరుగుతాయి. రెండోది, ఆహార ధాన్యాలు పూర్తిగా నష్టపోతాం మనం. ఈ యుద్ధం ఈ జరిగి ఈ అణ్వాయుధాల ప్రయోగం ఎక్కడైతే జరుగుతుందో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల వేల కిలోమీటర్ల మేరకు భూమి సాంద్రత కోల్పోతుంది, పోయి వాతావరణ పరిస్థితులు మారిపోయి ఆహార ధాన్యాలు పండే పరిస్థితి ఉండదు. ఆహార ధాన్యాలు లేకుండా యుద్ధాలు చేసుకొని గెలుచుకొని ఒక దేశం ఇంకో దేశం మీద గెలుచుకొని జనం లేకుండా చచ్చిపోయిన తర్వాత ఆహార ధాన్యాలు లేకుండా వాతావరణ కాలుష్యం. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ యుద్ధం, ఇప్పుడు జరిగే యుద్ధము, అణ్వాయుధాలతో జరిగే యుద్ధము అంతర్జాతీయ స్థాయిలో వాతావరణ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. సో ఈ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే యుద్ధం దీనివరకే పరిమితం కాదు. దీని విషపరిణామాలన్నీ కూడా ఇతర దేశాలకు చాలా ఎక్కువగా వాతావరణ కాలుష్య రూపంలో, వాతావరణంలో మార్పిడి రూపంలో చాలా ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉంటాయి. అది జరుగుతుంది. అగ్రరాజ్యాలు, ప్రపంచ దేశాల్లో ఉన్న ఐక్యరాజ్య సమితికి కమిటీలు ఉన్న దేశాల్లో వాళ్ళు కూడా వాటిని ప్రోత్సహించడము, ప్రత్యక్షంగా మనం పరోక్షంగా చూడాల్సిన వాటిని కూడా, అణ్వాయుధాలను యూజ్ చేస్తున్న వాటిని కూడా చూడాల్సిన, అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కూడా వాటి వల్ల కలిగే మానవాళికి లేకపోతే జంతు జలాలకి వాటి అన్నిటికీ చాలా విధమైన తరతరాలుగా ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. అది కూడా మనం ఇప్పుడు కొన్ని చరిత్ర పుటల్లో కూడా కొన్ని కొన్ని విధాలుగా కొన్ని చదివాం మనం. ఎగ్జాంపుల్గా ఈ హిరోషిమా నాగసాకిలో జరిగిన ఆ ఎగ్జాంపుల్ ఇప్పటికి కూడా ఎంటాడుతూనే ఉన్నది. వాటిని మనం ప్రోత్సహించకుండా, వాటిని అణ్వాయుధాలను యూజ్ చేయకుండా వాటికి రిమీడీగా ఏదైనా ఒకటి తయారు చేసుకొని ఆ విధంగా మనం దేశ సంరక్షణ కోసం చూసుకుంటే ఇంకా బాగుంటుందని మా ఒక ఆలోచన. అదేవిధంగా కొన్ని ఉగ్రవాద దేశాలు, తీవ్రవాద దేశాలని, కొన్ని దేశాలని ఎలివేసి ఇప్పటికి కూడా ఐక్యరాజ్య సమితి నుంచి వాళ్ళను తొలగించి, కొన్ని జిఎస్టి దేశాల నుంచి కూడా వాళ్ళని తొలగించి కూడా చేసినా కానీ, ఆ విధంగా వాళ్ళని కంట్రోల్ చేసినా కానీ ఆ అణ్వాయుధాలు తయారు చేయడంలోని ప్రోత్సహించడంలో కానీ ఏ విషయంలో అయినా వాళ్ళని మనం ప్రత్యక్షంగా చూసినా కానీ చేయడం, అలాంటి అణ్వాయుధాలు తయారు చేయడం ప్రోత్సహించడంలో చాలా ముందు ఉన్న దేశాలు ఉన్నాయి. కొన్ని డెవలప్ అయిన కంట్రీలో కూడా ఈ అణ్వాయుధాలు తయారు చేయడానికి కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రోత్సహిస్తున్నాయి. ఆ విధంగా మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాము. అలా చేయకుండా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఉగ్రవాద దేశాలను కూడా అరిగట్టే విధంగా వాటికి ఒక రూల్, రెగ్యులేషన్ అనేది పెట్టుకుంటే మనకు కూడా ప్రపంచ దేశాలకు, తర్వాత తరాలకు కూడా బాగా అవసరం ఉంటుందని, వాళ్ళకు కూడా మంచి అవకాశం వస్తుందని ఆ విధంగా మనం ఆలోచించి, ఇప్పటికి కూడా సైంటిస్ట్ ఇప్పటికే రీసెర్చ్ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా దీని గురించి కొంచెం ఆలోచించి
ఆ ఎఫెక్ట్ అనేది తరతరాలకు ఉండకుండా ఉండేటట్టు చూసుకోవాలని, తయారు చేసేది కూడా మానవ సంరక్షణ కోసం, దేశ సంరక్షణ కోసం తయారు చేసుకుంటున్నాం, కానీ వాటిని కూడా మనం కంట్రోల్ చేసే విధంగా ఉండేటట్టు తయారు చేసుకుంటే బాగానే ఉంటుంది. వాటి వల్ల మనకు ఎటువంటి హాని కలగకుండా ఉంటే చేస్తే బాగుంటుందని మా ఒక చిన్న ఉద్దేశం. పాకిస్తాన్ కనుక తీసుకున్నట్టయితే పాకిస్తాన్కు స్ట్రాటజిక్గా అమెరికన్ కంట్రీస్ కానివ్వండి, అదర్ కంట్రీస్ కానివ్వండి, అనేక రకాలైనటువంటి న్యూక్లియర్ వార్ హెడ్స్ తీసుకుపోయేటువంటి విమానాలను, ఇతర టెక్నాలజీని సరఫరా చేస్తూ ఉన్నాయి వేరియస్ రీజన్స్. అయితే దీంట్లో ఒకవేళ పాకిస్తాన్ కనుక మన ఇండియా మీద కనుక అణ్వాయుధాలు ప్రయోగించినట్టయితే మన ఇండియాతో పాటుగా పాకిస్తాన్ కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ దేశాలే కాకుండా పాకిస్తాన్లో ఉన్నా ఇండియాలో ఉన్నా పాకిస్తాన్ జనాభా మరియు ఇండియా జనాభా కూడా చనిపోతారు, ఎందుకంటే రెండింటి మధ్య సరిహద్దు దగ్గర దగ్గరగానే ఉన్నది. అయితే 2015 వరకు మనం రిపోర్ట్ చూసినట్టయితే దాదాపుగా 120 న్యూక్లియర్ వార్ హెడ్స్ తీసుకుపోయేటువంటి కెపాసిటీ పాకిస్తాన్కి ఉండే, ఇది 2015, ఇప్పుడు కొంత పెరిగి ఉన్నట్టున్నది. అయితే అవి కూడా ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల మీద అటాక్ చేసేటువంటి శక్తిని కూడా కలిగి ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయితే అటువంటి జరిగినప్పుడు ఇండియా కూడా ఊరుకోదు కాబట్టి ఒకవేళ వారు అటాక్ స్టార్ట్ చేసినప్పుడు ఇండియా దగ్గర ఉన్నటువంటి దాదాపు ఇండియాలో కూడా దాదాపు 150 ఎక్కువనే వార్ హెడ్స్ ఉన్నాయి, అగ్ని కానీ ఇతర క్షిపణులు కానీ ఉన్నాయి. ఇవి వేసినట్టయితే పాకిస్తాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది, అంటే వాళ్ళు ఏగన మన దగ్గర డిస్ట్రా అవుతుంది, వాళ్ళ దగ్గర డిస్ట్రా అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా రెండు కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న ప్రకారంగా పాకిస్తాన్లోని మొత్తం భూభాగము, అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి మొత్తం భూభాగం కూడా ఈ వార్ హెడ్స్కి మొత్తము అందుబాటులో ఉందని దాదాపుగా చెప్పుకోవడం జరుగుతున్నది. అయితే అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. అదే కాకుండా విపరీతమైన ఆస్తి నష్టము, తర్వాత రేడియేషన్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయి.